అందరికీ నమస్తే అండి. మా అపర మేధావి కేఎస్ ప్రసాద్. నేను ఒక లెక్క చెప్పుకొచ్చాడు, అదేంటంటే 118,50,93 అంట. వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అంటే గడిచిన నెల రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది, ఎంత అప్పు చేసింది, 8,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిందని ఒక డిబేట్ పెట్టేశారు. ఆ డిబేట్లో మా అపర మేధావిని తీసుకొచ్చేశారు. అపర మేధావిని తీసుకొచ్చి అపర మేధావికి ఒక వాట్సాప్లో ఒక స్క్రిప్ట్ పంపించేశారు, నువ్వు చదవాల్సింది ఇది, యాసీజీ చదివేస్తే సరిపోద్దు, నువ్వేం పెద్దగా ఏమీ టెన్షన్ పడవసరం లేదు దాన్ని. ఇప్పుడు మా కేఎస్ ప్రసాద్ అన్న చూసుకోవాలి కదా, చూసుకోవడం అట్ట యాసీజీ అక్క చదివేసాడు. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 314,000 కోట్లు ఎంత చెప్పుకొచ్చాడు, జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి 580,000 కోట్ల రూపాయలు ఎంత చెప్పుకొచ్చాడు. అంటే కవరింగ్ అన్నమాట. ఆ వీడియో మొత్తం చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే వార్తలు వస్తున్నాయో, గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి దాదాపు 14,00,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు అనే వార్తలు ఏవైతే వస్తున్నాయో అవి పూర్తిగా అవాస్తవం. ఇదిగో కాగ్ రిపోర్ట్ ఇచ్చింది, ఆర్బీఐ లెక్కల ప్రకారం నిర్మలా సీతారామన్ గారు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం అప్పు 580,000 కోట్ల రూపాయలే. అంటే జగన్మోహన్ రెడ్డి ఇంచుమించుకు తక్కువ లెక్కతే ప్రతి సందర్భం చెప్తాడు కదా, సంక్షేమ పథకాల పేరిట నేను 270,000 కోట్ల రూపాయలు పనిచేశానని. కేవలం అదే అమౌంట్ వచ్చేలాగ మళ్ళీ మనం లెక్కేసుకున్నా కానీ ఆ అమౌంట్ వచ్చేలాగే లెక్కేసుకుని చెప్పేశారు. వీళ్ళ సారాంశం అది. ఇప్పుడు కేఎస్ ప్రసాద్కి నేను చిన్న సలహా చెప్తున్నా, నువ్వు తొందర ఏం పడు. మాకు ప్రభుత్వం ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసిన తర్వాత అసెంబ్లీలో చెప్పినా లేదంటే వైట్ పేపర్ రిలీజ్ చేసినా పూర్తిగా వాస్తవాలే ఉంటాయి, ఆధారాలతో చెప్తారు. మనలాగా ఎవడో పంపిన స్క్రిప్ట్ చదివి వినిపించారు, అక్కడ నువ్వు మాట్లాడిన దగ్గర కూడా వినిపిస్తా, ఒకసారి వినండి. ఈ 118,50,93 కోట్లు ఏంటో నాకు అర్థం. 100,000 వచ్చేసింది, 18,000 కోట్లు వచ్చేసింది, 93 కోట్లు అంట. ఏ లెక్కలో ఉందో నాకు అర్థం కావట్లేదు, ఏ స్కూల్లో ఉందో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ టైం వింటున్నా ఇవే లెక్కలో జగన్మోహన్ రెడ్డి నోటి అంటున్నావు, ఆ తర్వాత నీ నోటి అంటున్నావు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి అలాగే చెప్పుకోడు, జగన్మోహన్ రెడ్డి అనేక సభల్లో కూడా లెక్కల విషయానికి వస్తే ఎలాగో మాట్లాడేవాడు, ఇంకా మాట్లాడుతున్నారు అదే మాట. ఒకసారి అంటే ఓకే పక్కన పెట్టండి, ఒకసారి అంటే ఏదో తడబడ్డాలే లెక్కలే కదా అటు ఇటు అవ్వచ్చు అని చెప్పాను. అదే మాట మళ్ళీ రిపీటెడ్గా రెండోసారి కూడా మాట్లాడాడు, వినిపిస్తాను చూడండి. చూసారా మళ్ళీ అదే మాట, మళ్ళీ 118,50,93 కోట్లు కలుపుకొని పూర్తిగా వినిపిస్తామండి. మళ్ళీ 4 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది, 2023 నాటికి అయితే అయితే 4,00,000 అవ్వాలి కానీ అంతేనా లెక్కల ప్రకారం, అంటే నువ్వు చెప్పిన లెక్కల ప్రకారం 4,00,000 పై చిలుకు కోట్లు అవ్వాలి. ఎంత వస్తే అంత పోనీ 4,50,000 చిల్లర కోట్లు అనుకో, అంతే 4 కోట్లు ఎందుకు వచ్చింది అక్కడ. స్క్రిప్ట్ సరిగా చదువు అంటున్నా అందుకే, నీకు ఎవరో స్క్రిప్ట్ ఇచ్చేస్తున్నారు, ఆ స్క్రిప్ట్ నువ్వు చదివేస్తున్నావు, ఆ చదివి వినిపించేస్తున్నావు, అది మంచి పద్ధతి కాదు, అది కరెక్ట్ అయిన విధానం కూడా కాదు. నువ్వు దయచేసి ఇలాంటి పనికి మాలను విశ్లేషణ ఎప్పుడు చేయి. ఎవడో ఏదో ఒక స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ని వచ్చి మనం చదివేస్తే మనం పెద్ద మేధావులు అయిపోమాం, అది మేధావితనం కాదు. నీకు నువ్వుగా మేధావుగా ప్రకటన చేసుకుని ఎరుపప్పు అయిపోతున్నావు అంతే, నీ మేధ ఉన్నావు ఎంతో కొద్దిగా గౌరవం ఉంది, ఆ గౌరవంతో చెప్తున్నా. సాక్షికి వెళ్దాం మానే, నువ్వు సాక్షికి వెళ్తే ఇది ఇలాగే నేను నిరుపాపం చేస్తావు, ఒకసారి కాదు. ఇప్పుడు అయితే గీతే ఇప్పుడు నువ్వు ఏదైతే లెక్క చెప్పుకొచ్చావో 270,000 కోట్లు 80,000 కోట్లు పోనీ 300,000 కోట్లు వేసుకోపోయి, అది 2023 నాటికి 400,000 చిల్లర అని చెప్పేసి అని చెప్పాలి. నువ్వు 4 కోట్లు అంటున్నాడు మళ్ళీ, ఇది ఎక్కడ తెలియదారు, ఇది ఎక్కడ తెలియదారు, మాకు అర్థం కావట్లే. అలా ఫోన్ చూసుకొని అలా వాట్సాప్లో వచ్చింది యాజ్ తీసుకో, వాళ్ళ ఎడిటర్లో ఎవరో స్క్రిప్ట్ రైటర్ ఒకటి ఉంటాడు అది పంపించేసింది యాజ్ తీసి అలా చూసి చదివాడే ఏంటి, ఇంకా మనకు ఆ మాత్రం తెలివితేటలేవే అక్కడ. ఎవరో బాబు నువ్వు రాసింది ఏంటి, నేను చదవాల్సింది ఏంటి అసలు అని చెప్పేసి అంటే మనకు డబ్బు ఇచ్చి డెబిట్లో కూర్చోబెడితే సరిపోద్ది, మిషన్ చేస్తావేమో. మళ్ళీ మనకు మధ్య మధ్యలో మళ్ళీ ఎటకారం పనికి మళ్ళీ బోకి ఎటకారం కాకపోతే, నువ్వు మాట్లాడాడు బోగ్గడు ఎటకారం చేసేవాడు ఎవడాడు ఈశ్వరగాడు. మీరు తప్పు చెప్తున్నారండి, ఆర్బీఐ లెక్కలో కాగి లెక్కలో కాదండి, ఈనాడులో 10,00,000 కోట్ల రూపాయలని వచ్చేసిందండి, మరి సాక్షిలో వచ్చింది ఏంట్రా.
అంటే మీ సాక్షిలో వచ్చిందండి నిజమేమో, భారతి రెడ్డి గారు ఏది చెప్తే అదే. నేను గత చాలా సందర్భాలు చెప్పాను, మీరు మాట్లాడితే పత్రికా యజమానుల్ని, టీవీ యజమానుల్ని, యాజమాన్యాన్ని తిట్టొద్దు. మీరు ఎలా యాజమాన్యాన్ని తిడితే ప్రతి సందర్భంలోనూ మన సాక్షిలో కూర్చొని మిగిలిన మీడియా ప్రతినిధులు కానీ లేదంటే మీడియా యాజమాన్యాన్ని కానీ తిడితే సాక్షి యాజమాన్యాన్ని తిట్టాల్సి వచ్చింది. చాలా చండాలంగా ఉంటుంది. మీకు మీరే భారతి రెడ్డి గారిని తిట్టిస్తున్నారని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పాం, అయినా మీకు బుద్ధి రాదు. చనిపోయిన రామోజీరావు గారి గురించి మళ్ళీ ప్రేతాత్మ ఆత్మ అని చెప్పేసి మళ్ళీ అక్కడే పెటకారమే. ఆ యాదవ కడుపుకి అన్నం తింటాడు గడి తింటాడు మాకు అర్థం కావట్లేదు. ఎవడు ఈశ్వర్ గారు కంగారు పడము, ఒక రెండు రోజులు అయితే తెలుస్తుంది, ఒక రెండు రోజులు ఉపయోగపడితే క్లియర్గా అందరికీ తెలిసిపోద్ది ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది. ఆ కాగకి రిపోర్ట్ ఇచ్చినా లేదంటే ఇంకోటి చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, ఇక మేము ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసామని చెప్పేసాను. కంగారు పడమాకని అంత ముందు ముసలి పండగ మన సాక్షిలో కూర్చొని మనం మాట్లాడేస్తే సరిపోద్దా? రాష్ట్ర ప్రజలకు ఒక క్లారిటీ ఉంది, సాక్షిలో ఏది వచ్చినా కానీ అంతా అబద్ధమే, డేట్ తప్పి మీరు సాక్షిలో పనిచేస్తారు. ముఖ్యంగా జర్నలిస్టులు కొన్ని విలువలు పట్టిస్తే బాగుంటుంది, అలాగే కేఎస్ ప్రసాద్ గారు మీరు కూడా, మీరు పదబద్దాక అందులో కూర్చొని మీరు నోటుకు వచ్చింది మీరు మాట్లాడి, వాళ్ళ నోటుకు వచ్చింది వాళ్ళ మీరు మాట్లాడి, నాకు సంబంధం లేదని అని మాట్లాడితే పద్ధతి కాదు అది. మీరు ముందు సాక్షికి వెళ్ళడం మానేస్తే మిమ్మల్ని ఎవరో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తగా మాట్లాడుతున్నారా అని అనడం మానేస్తారు. మీరు పూర్తిగా దిగజారిపోయి మాట్లాడేస్తున్నారు రోజు రోజుకి. ఏ ప్రభుత్వం అయినా అప్పు చేయాల్సిందే, అది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా లేదంటే చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నా, జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసానికి అప్పులు చేయకపోతే ఏం చేస్తారయ్యా? నెల రోజులు అద్భుతాలు వచ్చేస్తాయా? నెల రోజులకి అద్భుతాలు జరిగిపోతాయా? రాత్రి రాత్రికి అంతా మారిపోవాలా? ఇదేనా అలావుద్దీన్ అద్భుత దీపం ఏంటి? దీపంలోంచి బొంబాయికి వచ్చి చేతి పడితే చేసేళ్ళిపోవడానికి మీరు మాట్లాడే విధానం అలాగే ఉంది, మీరు మాట్లాడే విధానం అలాగే ఉంది, చాలా చండాలంగా ఉంది. కొన్ని రోజులు ఉపయోగపట్టండి, మీ మేధావతనంతా మీ దగ్గర మడిసి ఇచ్చేసుకోండి, జనాల మీద రుద్దే ప్రయత్నం చేయమాకండి, చాలా చండాలంగా ఉంటుంది. ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు వస్తే వీళ్ళకి నిమిషాల్లో అభివృద్ధి జరిగిపోవాలంటే రాత్రి రాత్రి తెల్లారితే మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లు వేసిపోవాలా? ప్రతి ఒక్కరు కోటీశ్వరులు అయిపోవాలంతే? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత సేపు కూడా అభివృద్ధి డెవలప్మెంటు ఇలాంటి పదాలు ఎక్కడ నోటంటే వినబడవు. మరి ఇదేం పోయే కాలం వాళ్ళకి అర్థం కావట్లా. ఈ పోయే కాలం మాటలు తగ్గించాను కొద్దిగా, పోయే కాలం మాటలు తగ్గితే బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రతి ఒక్కడు మేధావే, మీ మేధావుతనం తగలట్ట పైసకు పనికిరాదు మీ మేధావుతనం. చంద్రబాబు నాయుడు గారు పడి ఏడవడానికి తప్పితే మీ మేధావుతనం దేనికి పనికొచ్చింది? అసలు దేనికి పని చేయదు. ఇంక ఇలాంటి మాటలు కట్టిపెట్టే కేఎస్ ప్రసాద్ చాలా సిరాగ్గా ఉంది. నీ గురించి మాట్లాడుకోవడం కూడా టైం బొక్కే, అస్సలు మాట్లాడకూడదు అనుకుంటా. వీళ్ళ గురించి మాట్లాడుకోవడం శుద్ధ టైం బొక్క అనుకుంటా. కానీ మీరు చేసే విషప్రచారం ఏదైతే ఉందో మాట్లాడక తప్పదు కదా, మాట్లాడాలి, ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి కదా. కాబట్టి ఈ సొల్లు మాటలు మానే, ప్రమాణంగా ఉంటుంది.